గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువుని త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చి దైవత్వాన్ని ఆపాదించిన గొప్ప సంస్కృతి మనది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే ఇచ్చిన దేశం మనది. గురువు అనే పదంలో గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించువాడు గురువు అని అర్థం. ఓం నమః అనే అక్షరములు దిద్దిస్తూ జీవితాన్ని మలుపు తిప్పుతూ తప్పులు చేసిన వాణ్ణి దండించి మన చేతికి పదును పెంచి బ్రతుక్కు అర్థం తెలిపి ఎలా బ్రతకాలో తెలియజేసి ప్రశ్నలతో పరీక్షలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అజ్ఞానాంధకారాన్ని తొలగించి మన ఆశలకు ఆలోచనలకు చేరాల్సిన గమ్యానికి బాట వేసిన గురువులకు ప్రణామాలు. ఆనాడు బడిలో పాడిన ప్రార్థన, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులంటూ చేసిన ప్రతిజ్ఞ అన్నీ కనుల ముందు కదలాడుతూనే ఉన్నాయి. దేశ భవిష్యత్తు మంత్రుల చేతిలోనూ లేక నాయకుల చేతిలోనూ ఉండదు, విద్యాలయంలో ఆచార్యుల మనసులో ఉంటుంది. ఉత్తమ పౌరులుగా, దేశ రక్షకునిగా విద్యార్థులను తీర్చిదిద్ది సన్మార్గాన్ని నిర్దేశించి ఒక్కో విద్యార్థిని శత్రువుల గుండెల్లో పేలిన తూటాలుగా మలచిన ఘనత గురువులదే. అటువంటి మహనీయులైన గురువులకు, ఆచార్యులకు శిరస్సు వంచి పాదాభివందనం అర్పిస్తున్నాను. మన సమూహంలో ఉన్నటువంటి గురువులకు